Simhachalam Devasthanam, Anuvamsika Dharmakarta, Ashok Gajapati Raju Lekunda, Kotha Trust Board of Sabila Pramana Svikaram, Trust Board of Sabila Cheta, Pramana Svikaram Chainchina, Evo Yam Surikala, Simhachala Devasthanam Lo, Pramana Svikaram, Garanga Nirvahincharu, Devasthanam Palakamandali Chairman Ga, Anuvamsika Dharmakarta, Ashok Gajapati Raju Nemutlayaru, 14 Mandi Trust Board of Sabilo Neminchindi. 13 మంది ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. మరోసారి దినేష్ రాజుకు అవకాశం దక్కింది. 7 మహిళలకు సభ్యులుగా పాలకమండలిలో అవకాశం దక్కింది. మరో 4 ప్రత్యేక ఆహ్వానితులు వరలక్ష్మి, శేషరత్నం, నరసింహమూర్తి, చంద్రమౌళి. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలమునకు సింహాచలమునకు ధర్మకర్తగా ధర్మకర్తగా నియామకం చేయబడినాను నియామకం చేయబడినాను వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలమునకు సింహాచలమునకు ధర్మకర్తగా ధర్మకర్తగా నియామకం చేయబడినాను నియామకం చేయబడినాను అవసరం అనుకుంటే భగవంతుని మీద భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను శ్రీ వరాహలక్ష్మి ఉత్సవ స్వామి దేవస్థానం సింహాచలమునకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఎలవేలుపు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి ఉత్సవ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు నేను పదవి ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను మరి నా స్వగ్రామం సింహాచలం ఈ దేవస్థానంలో నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఉత్సవానికి కూడా హాజరవుతూ నా వంతు మేరకు నేను దేవుడికి సేవ చేసుకుంటున్నాను మరి ఈ గ్రామంలో పుట్టడం అదృష్టం ప్రపంచంలోనే ఎక్కడ వరహ నరసింహ అవతారాల కలయిక ఎక్కడా లేదు 2 అవతారాల కలయిక ఒక్క సింహాచలం మాత్రమే ప్రత్యేకత ఆ ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహాచలంలో వెలిసిన ఆ స్వామి నిజంగా శక్తి స్వరూపుడు ఏదైతే మనసులో అనుకుంటాడో అది ఖచ్చితంగా నెరవేర్చే మహానుభావుడు మరి అటువంటి దేవుడి సేవ చేసే అవకాశం రావడం నాకు పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను గతంలో నేను చందనోత్సవ కమిటీ సభ్యుడిగా పలు అనుబంధ దేవాలయాల అధ్యక్షుడిగా ధర్మకర్తగా ఇటీవలే మరి గత ఏడాది నుంచి కూడా సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల ప్రత్యేక ఆహ్వానితుడిగా మరి తాజాగా ధర్మకర్తల మండల సభ్యుడిగా కూడా నేను పూర్తయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆయన పూర్తిగా అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది 5:30కి నేను వెళ్ళి కలుస్తాను పాలక మండలి ఒకసారి జీవో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించగలుగుతారంటే అంతవరకే నా పని ఉంటుంది అంత త్వరగా అంటే ఆల్రెడీ 3-4-3తోని మనకి బోర్డు అయిపోయింది పాలక మండలి పదవీకాలం పూర్తయింది ఇంకా మనం ఈరోజు ఇంకా 1 మంత్ తర్వాత మనం చేసుకుంటున్నాము పాలక మండలిని ఎలివేట్ చేయడం జరిగింది ఇందులో అర్జెన్సీ అనేది ఏమీ లేదు కాకపోతే నాకు అర్జెన్సీ ఏంటంటే ఇమీడియట్గా చేయడానికి ఇమీడియట్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి